వరుసగా వస్తున్నటువంటి ఈ గొడవలు ఏదైతే సినీ పరిశ్రమలో ఎదురవుతున్నటువంటి వ్యవహారాల్లో ఎస్పెషల్లీ యానీ మాస్టర్ ఉదంతం మీద విశ్వేందు పరిషత్ సీరియస్గా స్పందించింది. ఇప్పుడు 100 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే సందర్భంలో భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా సినిమాలు ఎట్లా వస్తున్నాయి, వక్రీకరిస్తూ పురాణాలని సినిమాలు ఎలా వస్తున్నాయి, చివరికి ఇప్పుడు ఇట్లాంటి లవ్ జిహాదులు నడుస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ దారి తప్పుతోంది. ముంబాయి అండర్ వరల్డ్ మాఫియా వాళ్ళ ఏళ్ళు ఇటువైపుకి కనబడుతున్నాయి. దీని మీద సీరియస్గా దృష్టి సారించాలి అంటూ విశ్వేందు పరిషత్ తెలంగాణ కమిటీ సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.